फ्रेंड्स हाउ आर यू वेलकम बैक टू सौजन्या ई-लर्निंग्स मन पिल की इष्ट स्नैक्स चूदा पिल की पॉपकॉर्न अंटे चाला इष्ट कदा सो अंदर वाली इंका डिफरेंट डिफरेंट फ्लेवर्स इंका इष्ट पड़ता सो ई रोज मन डिफरेंट डिफरेंट फ्लेवर्स इंट्लोने तैयार मैं चूदा सो इन मन फ्लेवर्स चूदा अवेटे मन फर्स्ट नार्मल पॉपकॉर्न चेद्दाम टमाटो पॉपकॉर्न मसाला पॉपकॉर्न बटर पॉपकॉर्न कैरामिल पॉपकॉर्न पिज़्ज़ा पॉपकॉर्न चॉकलेट पॉपकॉर्न इवन्नी मनम एला चेयाली ईजीगा मनम इंट्लोने चेसुकोवच्चु सो अवि एला चेयाली अन्नदि नेनु मीकु चूपिस्तानु फस्ट मनम नार्मल पॉपकॉर्न चेसुकोवाली दानिकि मुंदु मनमु पैन लो ओक 3 टेबल स्पून्स आफ् आयिल वेसुकोनि इंदुलो मनम कोंतगा पसुपु वेसुकुंदाम साल्ट इंदुलो मनं 50 ग्राम्स ऑफ पॉपकॉर्न अन्नदि वेसुकुंदाम सो ओकसारि दीनिकि बागा मिक्स चेसुकोनि दीनिकि बागा पट्टेटट्टु मिक्स चेसुकोनि मनं दीनिकि पसुपु बागा पट्टेटट्टु मनं मिक्स चेसुकोवालि इलागा मिक्स चेसुकुन्नाक कोंचेम ओकसारि इदि बॉयल अयिन तर्वात मनं दीनि मीद लिड पेडता पॉपकॉर्न पॉप अवुतदन्नमाट చూడండి ఇప్పుడు ఇది మనకి ఇలాగా సౌండ్ వస్తుంది కదా సో ఇలా వచ్చినప్పుడు మనం దీనికి లిడ్ వేసేస్తే అది మనకి పాప్ అవుతదన్నమాట సో ఇప్పుడు ఇది మనకి పాప్ అవడం స్టార్ట్ అయ్యాయి మనకి ఈ పాప్కార్న్ అనేది ఏంటంటే బయట మనకి సూపర్ మార్కెట్స్ లో గాని ఏమైనా కిరాణా స్టోర్స్ లో గాని దొరుకుతాయి ఈ పాప్కార్న్ సో మనం అక్కడ తెచ్చుకోవచ్చు ఇది చూడండి ఇలా పాప్ అవుతున్నాయి మనం పాప్ చేసేటప్పుడు ఏంటంటే స్టవ్ సిమ్ లో పెట్టుకొని పాప్ చేయాలి అప్పుడు అవేంటంటే అన్ని మనకి ఈవెన్ గా పాప్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మన పాప్కార్న్ నార్మల్ పాప్కార్న్ అన్నది రెడీ అయిపోయింది ఇగో చూడండి మనకి ఈ ఆయిల్ కూడా చూడండి మనం వేసిన ఆయిల్ కూడా దీని మీదకి మాక్సిమం వచ్చేసింది అన్నమాట సో ఇప్పుడు ఇది ఇప్పుడిది మన నార్మల్ పాప్కార్న్ ఈ నార్మల్ పాప్కార్న్ తో మీకు నేను టమాటో పాప్కార్న్ అవి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం కొంచెం అందులో మనం కొద్దిగా టమాటో కచ్చప్ వేసుకుందాం జస్ట్ ఇది ఒకసారి ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టు చేసుకొని మనం ఇందులో పాప్కార్న్ అన్నది వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఈ నార్మల్ పాప్కార్న్ ని వేసుకుందాం జస్ట్ వేసుకొని దీనికి ఈ టమాటో కచ్చప్ అంతా పట్టేటట్టు కలుపుకుందాం మనం సో ఇలా దీని టమాటో కచ్చప్ అంతా దీనికి పట్టిన తర్వాత దీని మనం ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం ఇప్పుడు మనకి టమాటా పాప్కార్న్ అయిపోయింది సో దీనికి ఏంటంటే మనకి టమాటో కచప్ అనేది మనకి ఫ్లేవర్ కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ మనం పిజ్జా పాప్కార్న్ చేసుకుందాం దీనికి కూడా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కొంచెం వేసుకుని మనం ఇందులో కొద్దిగా పిజ్జా సాస్ వేసుకుందాం సరే పిజ్జా సాస్ ఏంటంటే మనకి ఇందులో మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నార్మల్ పాప్కార్న్ అనేది వేసుకుందాం ఈ పిజ్జా సాస్ అన్నది దీనికి పట్టేటట్టు మనం బా మిక్స్ చేసుకోవాలి సో ఇలా మనం ఆ పిజ్జా సాస్ అంతా ఈ పాప్కార్న్ కి పట్టించాలి సో ఇలా పట్టిందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మన పిజ్జా పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మసాలా పాప్కార్న్ చేసుకుందాం మసాలా పాప్కార్న్ చేసుకోవడానికి ఏంటంటే మనం కొద్దిగా కారం चाट मसाला कुछ कुद्दिगा साल्ट सो इवन्नी ओकसारी मनं मिक्स चेसुकुंदाम इलागा जस्ट इवन्नी इलागा मनं मिक्स चेसुकुंदाम
ఇప్పుడు ఇందులో మనము పాప్కార్న్ వేసుకుందాం పాప్కార్న్ వేసుకొని ఈ మసాలా అంతా దీనికి పట్టేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి ఇలాగా మనం వాటికి మిక్స్ అయ్యేటట్టు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఇప్పుడు మన మసాలా పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు మన మసాలా పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నార్మల్ పాప్కార్న్ గనుక చేసుకున్నాం కదా ఆల్్రెడీ సో ఆ నార్మల్ పాప్కార్న్ గనుక మనం చేసుకొని రెడీ పెట్టుకుంటే మనం ఇప్పుడు ఈ 4 వెరైటీస్ ఒకటి మసాలా పాప్కార్న్ టొమాటో పాప్కార్న్ పిజ్జా పాప్కార్న్ ఇవి ఈ వెరైటీస్ అన్న మనం ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం బటర్ పాప్కార్న్ తో మనం వెరైటీస్ చూద్దాం సో ఫస్ట్ పాన్ లో కొద్దిగా బటర్ వేసుకుందాం బటర్ కరిగాక ఇందులో కొద్దిగా మనం salt వేసుకుందాం సో ఇప్పుడు ఇందులో మనం పాప్కార్న్ వేసుకుందాం పాప్కార్న్ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకుందాం అప్పుడు దీనికి బటర్ అంతా పడతదన్నమాట మిక్స్ చేసుకొని ఒక్కసారి మనం దీన్ని బాయిల్ చేయాలి ఒక్కసారి ఉడికించుకుంటే మనకి మనం దీన్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు ఏంటంటే ఈవెన్ గా అన్ని పడతాయన్నమాట మనకి సో ఇది ఇలా బాయిల్ అయిన తర్వాత ఏంటంటే మనం స్టవ్ కొంచెం సిమ్ లో పెట్టుకొని లిడ్ పెట్టేసుకోవాలన్నమాట దాని మీద సో ఇప్పుడు అవి మనకి పాప్ అవడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇవి పాప్ అయ్యేటప్పుడు ఏంటంటే మనకి మంచి స్మెల్ ఆరోమా చాలా బాగుంటది కదా ఇవి ఇప్పుడు మన బటర్ పాప్కార్న్ రెడీ అయిపోయింది ఈ బటర్ పాప్కార్న్ తో నేను మీకు క్యారమెల్ పాప్కార్న్ తర్వాత చాక్లెట్ పాప్కార్న్ ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చాక్లెట్ పాప్కార్న్ ఇప్పుడు ఫస్ట్ మనం చాక్లెట్ పాప్కార్న్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా హర్షీస్ సిరప్ ఉంటుంది కదా లేదని మనకు హోమ్ మేడ్ సిరప్ గానీ ఏదో ఒకటి జస్ట్ కొంచెం వేసుకుని అందులో కొద్దిగా మనం బటర్ వేసుకుందాం సో ఇప్పుడు ఇది ఈ బటర్ ఇందులో మనకి మిక్స్ అయ్యేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఈ బటర్ పాప్కార్న్ అన్నది వేసుకుందాం వేసుకొని మిక్స్ చేసుకుందాం ఆ చాక్లెట్ ఫ్లేవర్ అంతా దీనికి పట్టేటట్టు మనం మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మన చాక్లెట్ అంతా దీనికి పట్టింది కదా దీన్ని ఒక బౌల్ లో సర్వ్ చేసుకుని దీన్ని మనం ఫ్రీజర్ లో పెట్టుకుని తింటే మనకి ఏంటంటే చాక్లెట్ అనేది అప్పుడు దానికి గట్టిగా పడుతుంది అన్నమాట ఇప్పుడు మన చాక్లెట్ పాప్కార్న్ రెడీ అయిపోయింది దీన్ని మనం ఫ్రీజర్ లో పెట్టుకుని తింటే ఇది మనకి కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటది అన్నమాట ఇప్పుడు మనము క్యారమెల్ పాప్కార్న్ చేసుకుందాం క్యారమెల్ పాప్కార్న్ కి ఏంటంటే మనకి మన పాప్కార్న్ తీసుకున్న క్వాంటిటీ బట్టి మనం షుగర్ వేసుకోవాలి సో ఇక్కడ నేను పాప్కార్న్ కి తగ్గట్టు 6 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఏంటంటే ఈ షుగర్ ని మనము ఈవెన్ గా దీంట్లో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకుని దాన్ని హీట్ అవ్వనివ్వాలి సో అప్పటిదాకా దాన్ని మనం టచ్ చేయకూడదు ఎందుకంటే ఒకవేళ టచ్ చేసామంటే ఏమవుతుందంటే దీనికున్న షుగర్ అంతా మనకి బాల్స్ లో వచ్చేస్తుంది అనమాట సో అంతేత ఒకసారి హీట్ అయ్యేదాకా మనం షుగర్ ని ఇలా స్ప్రెడ్ చేసి వదిలేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మన షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది ఇందులో ఏంటంటే అసలు మనం వాటర్ అనేది మిక్స్ చేయక్కర్లేదు సో ఇక్కడ మన షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది అన్నమాట సో ఇది మనకి ఇలాగా మనకి ఇప్పుడు ఇది ఇలా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక అప్పుడు కొద్దిగా దీన్ని మనం మిక్స్ చేసుకుంటూ ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా చూడాలి లైట్ బ్రౌన్ కలర్ లైట్ చాలా లైట్ గా ఒక్కసారి సో ఇప్పుడు మనకి ఈ షుగర్ అన్నది మనకి మెల్ట్ అయింది ఇది ఒక్కసారి ఇలాగా మనం మిక్స్ చేసుకుంటుంటే కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట మనకి ఇప్పుడు చూడండి ఇది మనకి లైట్ గోల్డ్ కలర్ లో వచ్చింది కదా
ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా బటర్ అనేది 1 స్పూన్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ అనేది వేసుకుందాం వేసుకొని ఇది కూడా బాగా ఇందులో మిక్స్ చేసుకుందాం మొత్తం బటర్ అంతా ఇందులో మిక్స్ అయిపోయేటట్టు మనం మిక్స్ యా ఇప్పుడు మనకి ఇందులో ఈ బటర్ అనేది బాగా మిక్స్ అయిపోవాలి సో ఇందులో మనం లైట్ గా సోడా గుండ్ అనేది బేకింగ్ సోడా అనేది ఈ బేకింగ్ సోడా వేసుకోగానే మనకి ఏంటంటే ఇది డబుల్ అయినట్టు కనిపిస్తదన్నమాట అప్పుడు వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఇప్పుడు ఇందులో మనము పాప్కార్న్ వేసుకొని మిక్స్ చేసుకుందాం మనకి ఈ క్యారమెల్ పాప్కార్న్ అన్నది ఏంటి ఎక్కువగా మనకి ఏంటంటే థియేటర్స్ లో వాట్లో ఉంటాయి కదా సేమ్ అవే పాప్కార్న్ అన్నమాట ఇవి మనం సింపుల్ గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ క్యారమెల్ అంతా మన పాప్కార్న్ కి పట్టింది సో మన క్యారమెల్ పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది మన క్యారమెల్ పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది ఇవి చల్లారిన దాకా తింటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలాగా రకరకాల పాప్కార్న్స్ మీరు కూడా ట్రై చేసి పెట్టండి బాయ్.